హైదరాబాద్ వలస కూలీలైనా కార్పొరేట్ కల్చర్కైనా ఫారిన్ విజిటర్స్కైనా అక్షయ పాత్ర. ఎక్కడ వారైనా హుందాగా ధైర్యంగా ఛాతిని విశాలపరుచుకొని నగరపు నడివీధుల్లో నడవచ్చు. ఒకవైపు హిస్టరీకి లివింగ్ ప్రూఫ్గా, మరోవైపు టెక్నాలజీకి మిర్రర్ ప్లేస్గా, హైటెక్ హాట్స్పాట్గా, అదిరే అందాల నగరంగా హైదరాబాద్ అందరి హృదయాలను కబ్జా చేస్తుంది. సేఫ్గా సెక్యూర్డ్గా బతుకుతూ చాయ్ కొట్టు పెట్టుకున్నా కూడా రాజసం కోల్పోకుండా బ్రతకగలిగే డిగ్నిటీ హైదరాబాద్లో దొరుకుతుంది. నీకు బ్రతకగలిగే సామర్థ్యం ఉంటే హైదరాబాద్ నిన్ను రాజును చేస్తుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనిక్ లైఫ్. ఈ వీడియోలో మనకిష్టమైన నగరం హైదరాబాద్ గురించి 15 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. మీరు హైదరాబాద్ వాసి అయితే ఒక్క లైక్ ఇప్పుడే వేసుకోండి ఈ వీడియోకి. చిన్న సూట్ కేసు పట్టుకొని ఎన్నో కళలతో వస్తారు ఎంతో మంది హైదరాబాద్కి. వాళ్ళు మాట్లాడే భాష ఏదైనా, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏవైనా, వాళ్ళ కల్చర్ ఏదైనా ఫరక్ పడదు. అన్నీ చల్తా హే, అందరూ చల్తా హే. మీకు నచ్చినట్టుగా మీదైన లైఫ్ను స్వేచ్ఛగా బ్రతకాలంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఎవర్. సో ఇలాంటి హైదరాబాద్ గురించి హైదరాబాద్లో ఉంటూ తెలుసుకోకపోవడం మన తప్పు. ఏదో ఒక రోజు హైదరాబాద్కి రాకుండా ఉండలేరు కాబట్టే ఏ ఊరి వారైనా హైదరాబాద్ గురించి తెలుసుకోకపోతే పెద్ద పాపమండి. ఎంత పాపమంటే కళ్ళ ముందు చికెన్ దమ్ బిర్యానీ ఉండి కూడా తినకపోతే తగిలినంత పాపం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అబౌట్ ద 15 వావ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ద పర్ల్ సిటీ హైదరాబాద్. నెంబర్ 1, బుద్ధ స్టాచ్యూ. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ లేక్కి మధ్యలో ఉన్న బుద్ధ స్టాచ్యూ అనేది ప్రపంచంలోనే ఎత్తైన మరియు పొడవైన ఏకశిలా శిల్పం. ఒకే రాయితో చెక్కబడిన ఈ శిల్పం దగ్గరకు మనం చేరుకోవాలంటే పడవ తప్పకుండా ఎక్కాల్సిందే. నాలాంటి నీటి భయం ఉన్న వాళ్ళైతే మాత్రం దూరం నుంచి కూడా ఎన్నో వెలుగుల మధ్య బుద్ధుడి బొమ్మని చూస్తూ ఆనందపడచ్చు. ఎంతైనా మన హైదరాబాద్ పెద్ద పెద్ద శిల్పాలు గల ప్రదేశాల లిస్టులో ఒక లెవెల్లో ఉంటుంది. నెంబర్ 2, బిర్యానీ స్వర్గం, భాగ్యనగరం. హైదరాబాద్ వచ్చాక మనం బిర్యానీ తినలేదు అనంటే మన విజిటింగ్కి అర్థమే ఉండదు. అసలు హైదరాబాద్ అంటేనే వెరైటీ బిర్యానీ టేస్ట్లకి స్వర్గధామం. మన నిజాం రాజులు అప్పట్లోనే ఏకంగా 26 రకాల బిర్యానీలని తన రాజ్యాన్ని పర్యటించడానికి వచ్చిన వారికి సర్వ్ చేసేవారట. బా, తింటే హైదరాబాద్ బిర్యానీనే తినాలరా అనేలా మనని మన నిజాం రాజులే ఎంకరేజ్ చేసినట్టున్నారు కదా. ఇప్పటికీ బిర్యానీకి ఉన్న పాపులారిటీ తగ్గలేదు. ఒక్కసారి అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో. ఇండియాకి రైస్లా, హైదరాబాద్కి స్టేపుల్ ఫుడ్ బిర్యానీ అన్నంత పాపులర్ అయిపోయింది. కాలాలు ఎన్ని మారినా హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, ల్యాంబ్ బిర్యానీ, హైదరాబాద్ జెఫ్రానీ బిర్యానీ, కిమాకి కిచడీ లాంటి వెరైటీలు ఇంకా మన నోటిని ఊరిస్తూనే ఉన్నాయి. అందుకే పారడైస్ బిర్యానీని విజిట్ చేయకుండా మనం బిర్యానీ పారడైస్ అయిన హైదరాబాద్ని వదిలి వెళ్ళకూడదు. నెంబర్ 3, రామోజీ ఫిల్మ్ స్టూడియో, ది లార్జెస్ట్ ఫిల్మ్ స్టూడియో ఇన్ ద వరల్డ్. మనం ఒక్కసారి తలుచుకుంటే హైదరాబాద్లోనే బాలీవుడ్ సెట్లు వేయొచ్చు. రైల్వే స్టేషన్ మన కోసం చిటికలో ఖాళీ అవ్వాలి అనేటటువంటి వింత కోరికలకు లైవ్ సెట్ అక్కడ చూడొచ్చు. ఎక్కడో మధురైలో ఉన్న మధుర మీనాక్షి తల్లిని హైదరాబాద్లోనే చూడొచ్చు. ఒక్కటేంటండి, మీరు ఇలా తలిస్తే అక్కడ అలా మొలిచే ప్రదేశాలు ఎన్నో చూడాలంటే ఒక 2 రోజులు మన క్యాలెండర్లోని డేట్స్ని రామోజీ ఫిల్మ్ సిటీకి డెడికేట్ చేసేయండి. ఎందుకంటే ప్రపంచంలోనే అతి పెద్ద స్టూడియో, ఫిల్మ్ స్టూడియోగా అందరినీ అట్రాక్ట్ చేసే రామోజీ ఫిల్మ్ సిటీని చూడడానికి 1000 కళ్ళు కావాలి మరి. నెంబర్ 4, కోహినూరు వజ్రం యొక్క ఒరిజినల్ ప్లేస్. కోహినూరు వజ్రం గురించి వినని వాళ్ళు ఉంటారా చెప్పండి. ప్రపంచంలోనే ఒక స్పెషల్ స్టేటస్ ఉంది ఈ వజ్రానికి. ఇంత ఫేమస్ వజ్రం మన హైదరాబాద్లోనే పుట్టింది, అది మీకు తెలుసు, కానీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ప్రస్తుతం లండన్ మ్యూజియంలో ఉంటున్నంత మాత్రాన మీరు మన కోహినూర్ని మన హైదరాబాద్ వజ్రం కాదు అని మాత్రం అనుకోకండి, అది మనదే. మన గోల్కొండ కోట గనుల్లో దొరికింది. కాకపోతే లండన్ వెళ్ళిపోయిన కోహినూర్ ఇంకా ఎప్పటికీ మళ్ళీ మన హైదరాబాద్ రాకపోవచ్చు. నెంబర్ 5, ఇండియాలోని రిచెస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? మన హైదరాబాద్ మనిషే. ఆశ్చర్యంగా ఉంది కదా. నమ్మాల్సిందేనండి, మన నిజాం రాజు ఇండియాలోనే అత్యంత ధనవంతుల్లో మొదటి వ్యక్తి, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ధనవంతుల్లో 6వ స్థానంలో ఉండేవారు. అసలు ఇదంతా నమ్మమని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను. మీరు వినే ఉంటారు, ఒక చిన్న సాక్ష్యం మళ్ళీ గుర్తు చేస్తాను. జస్ట్ నిజాం రాజు పేపర్స్ గాలికి ఎగరకుండా పెట్టుకోవడం కోసం $50 మిలియన్ వర్త్ చేసే వజ్రాన్ని పేపర్ వెయిట్ గా యూజ్ చేశారు. ఒక్కసారి ఆలోచించండి, అంత విలువైన దానికోసం ఈరోజు అంబానీ, టాటా, బిర్లా లాంటి వాళ్లలో ఎవరైనా బీట్ చేయగలరా? ఇంపాసిబుల్ కదా. నెంబర్ 6, బిగ్గెస్ట్ స్నో పార్క్ ఇన్ ద వరల్డ్. మీలో చాలా మంది స్నో వరల్డ్కి వెళ్ళే ఉంటారు కదా.
స్నో థీమ్ పార్క్స్ లో ప్రపంచంలోనే పెద్దది అంటే మన హైదరాబాద్ లోనే ఉన్న స్నో వరల్డ్. 2 ఎకరాల్లో ఉన్న స్నో వరల్డ్ లో మీరు పిల్లలను ఆడించొచ్చు, మీరు కూడా పిల్లలుగా మారిపోయి ఎంజాయ్ చేయొచ్చు. స్నో లో ఎంజాయ్ చేయాలి అనంటే ఈ అలాస్కాకో అట్లాంటాకో వెళ్లాల్సిన అవసరం లేదు. 600 రూపాయలకే స్నో వరల్డ్ మీ ముందుంటుంది. ఇక నంబర్ 7 హైదరాబాద్ ఇండియాలోని భాగమేనా, మనకి ఫ్రీడమ్ వచ్చే టైంకి అంటే 1947కి హైదరాబాద్ అనేది ఒక ప్రిన్స్లీ స్టేట్, అంటే రాజుల చేత పాలింపబడే ఒక స్వతంత్ర రాజ్యం. అంతే తప్ప మన ఇండియాలోని ఒక భాగం అయితే కాదు. 1947 టైంలో మన హైదరాబాద్ ని పరిపాలిస్తున్నది నిజాం రాజులు కదా. ఎప్పుడైతే ఇండియాలో ఉన్న అన్ని స్వతంత్ర రాజ్యాలు భారత్ లోకి విలీనం అవుతున్నాయో ఆ టైంలోని నిజాం రాజు మన హైదరాబాద్ ను ఇండియాలో కలపడానికి ఒప్పుకోలేదు. సో కొన్ని నెలల తర్వాత మళ్ళీ మన ఇండియన్ ఆర్మీనే నిజాం ను ఇన్వైట్ చేసి ఇండియాలోకి కలుపుకుంది. హిస్టరీ ఎలా ఉన్నప్పటికీ హైదరాబాద్ ఎప్పటికైనా మన ఎగ్జిస్టింగ్ పారడైస్ అన్నది కాదనలేని నిజం. ఇక నంబర్ 8 లేక్స్ లవర్స్ అండ్ హైదరాబాద్. లేక్ లవర్స్ కి హైదరాబాద్ లో కన్నుల పండుగ ఉంటుంది. దాదాపు 20 లేక్స్ హైదరాబాద్ లో ఉన్నాయి. అందులో చాలా వరకు టూరిస్ట్ ప్లేస్లుగా మారిపోయాయి. మీకు కూడా తెలుసుగా, హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, షామీర్పేట్ లేక్, హిమాయత్ సాగర్లు, ఇవన్నీ తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ఒకవేళ తెలియని వారు ఉన్నా ఈ వీడియోతో అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి. ఈసారి హైదరాబాద్ వచ్చేటప్పుడు వీటన్నిటిని విజిట్ చేసి తప్పకుండా వెళ్ళండి. ఎలా అనిపించిందో కామెంట్లో కూడా చెప్పండి. ఓకే, నంబర్ 9 హోమ్ టౌన్ ఆఫ్ సానియా మిర్జా. సానియా మిర్జా టెన్నిస్ లో ఇండియాను సెన్సేషనల్ స్టేటస్ కి తీసుకువెళ్లిన టెన్నిస్ ప్లేయర్. ఎవరు అని క్వశ్చన్ అడిగితే ఎవరైనా చెప్పేస్తారు సానియా మిర్జా అని. ఎందుకంటే జస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ టెన్నిస్ కెరియర్ లో 6 గ్రాండ్స్లామ్స్ టైటిల్స్ ని తీసుకొచ్చి ఆశ్చర్యపరిచింది. అలాంటి నంబర్ 1 ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా పుట్టిన ఊరు మన హైదరాబాద్. ఇక నంబర్ 10 చార్మినార్. సిటీ మధ్యలో చుట్టూ అందమైన గాజులు, నగలు, ముత్యాలు, మెరిసే బట్టలు, గర్వంగా నిలుచుని చూసే ఎత్తైన భవంతుల నడుమ చార్మినార్ అలా నిశ్చలంగా కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు హైదరాబాద్ ప్రజలు ప్లేగు వ్యాధికి రాలిపోవటాన్ని చూసి తట్టుకోలేని కులీ కుతుబ్ షాహ్ గారి ప్రార్థనల ఫలితం అది. ప్లేగు వ్యాధి నుంచి కోలుకుంటున్న ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి చిహ్నం అది. ఇక నంబర్ 11 ముత్యాల నగరం. హైదరాబాద్ అంటే సిటీ ఆఫ్ పర్ల్స్. మన దేశంలోనే హైదరాబాద్ ముత్యాల ఉత్పత్తిలో ఒక స్పెషల్ పొజిషన్ కలిగి ఉంది. మీకు చాంద్పేట తెలుసు కదా, ఆ ప్లేస్ మొత్తం ముత్యాలు డ్రిల్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసమే కేటాయించారట. నంబర్ 12 బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ ఇన్ ఇండియా. ఇండియాలోనే అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఎక్కడుందో తెలుసా? ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్లో. అసలు ఇది అతిపెద్ద 3rd స్క్రీన్ మాత్రమే కాదు, చాలా ఎక్కువ సార్లు విజిట్ చేసే ప్లేస్ కూడా. ఒక్కసారి ఊహించుకోండి, ఇప్పుడు మీరు ఈ వీడియోను ప్రసాద్స్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్లో చూస్తున్నారనుకోండి, హైదరాబాద్ మీకు మరింత కొత్తగా అద్భుతంగా కనిపిస్తుంది. వాహ్, క్యా సీన్ హే కదా. నంబర్ 13 హైదరాబాద్ అండ్ ఇట్స్ పాపులేషన్. 6.8 మిలియన్ పాపులేషన్తో కంట్రీలో 4th మోస్ట్ పాపులేటెడ్ సిటీగా హైదరాబాద్ ఉంది. మరి అంతే కదా, మన హైదరాబాద్ హృదయం ఎవరొచ్చినా నీడనిస్తుంది. అంత విశాలమైన హృదయం మన హైదరాబాద్ది. మీకు తెలుగొచ్చా రాదా ఏ భాష మాకు అనవసరం. ఒక్కసారి హైదరాబాద్కు వచ్చారు అని అంటే మీరు ఎవరైనా ఏ భాష అయినా భావాలతో మాట్లాడేస్తుంది, అలైబలై ఇస్తుంది. నంబర్ 14 ఇరానీ ఛాయ్ కా అడ్డా. ఇరానీ ఛాయ్ యొక్క ఒరిజిన్ మనకు పర్షియాలో కనిపిస్తుంది, కానీ మన హైదరాబాద్లో మాత్రం ఈ ఇరానీ ఛాయ్ ఎంత పాపులర్ అయిందంటే ఇరానీ ఛాయ్ పేరును కూడా చాలామంది హైదరాబాద్ ఛాయ్ అని పిలుస్తారు. మీరు హైదరాబాద్ సిటీలోనే అలా అలా చక్కర్లు కొడుతూ ఈజీగా అథెంటిక్ ఇరానీ ఛాయ్ కేఫ్లు అట్లీస్ట్ 25 అయినా చూస్తారు. నిమ్రా కేఫ్, ఫర్షా కేఫ్, సార్వీ బేకర్స్, ఇలాంటివి ఎన్నో పాపులర్ ఛాయ్ హబ్స్ మన హైదరాబాద్లో ఉన్నాయి. ఇక ఛాయ్ గురించి మాట్లాడమంటే నా పెన్, నా వాయిస్ అస్సలు హోల్డ్ అవ్వదు. కాబట్టి లాస్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ హైదరాబాద్ గురించి తెలుసుకుందాం. నంబర్ 15 ఫిష్ మెడిసిన్, ఆస్తమా గురించి. బత్తిన గౌడ్ బ్రదర్స్ అంటే హైదరాబాద్లో, అలాగే కొన్ని కొన్ని ఏరియాల్లో, చాలా చాలా స్టేట్స్లో తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ మెడిసిన్ ఇస్తున్నారు అని అంటే చాలా మంది చాలా స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. స్పెషల్గా ఆస్తమా పేషెంట్స్కి వీళ్ళు బాగా తెలుసు. ఎందుకంటే ఆస్తమాతో వాళ్ళు ఒక 10 మెట్లు ఎక్కగానే ఛాతిని పట్టుకుని కష్టంగా ఊపిరి కోసం వెతుకుతూ ఉంటారు. వీళ్ల నొప్పిని దూరం చేస్తారు ఈ బత్తిన బ్రదర్స్, అది కూడా చేపమందుతో. జూన్ నెలలో ప్రతి సంవత్సరం ఒక ఉత్సవంగా జరిగే ఈ చేపమందు పంపిణీ వెనుక ఎలాంటి సైన్స్ ఉందో, ఏదైనా ఇంద్రజాలమే ఉందో ఎవరికీ తెలియదు, కానీ అదేదో అబ్రకదబ్రా అన్నట్టుగా చేపమందుతో ఆస్తమాకు చెక్ పెట్టేస్తారు ఈ బత్తిన బ్రదర్స్. వీళ్ళు కూడా మన హైదరాబాదీసే. ఇవ్వండి మన హైదరాబాద్ ముచ్చట్లు. ఇలా వచ్చి ఇరానీ ఛాయ్ తాగి
అలా హుసేన్ సాగర్లో తలెత్తి బుద్ధుని దర్శనం చేసుకుని అటు నుంచి మనం చార్మినార్ దగ్గర కాసేపు షాపింగ్ చేద్దాం రండి. ఇంకో విషయం, మన వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరి ఉంటాను, మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, యూనిక్ లైఫ్.